హలో అండి వెల్కమ్ టు అత్తమ్మ రుచులు ఈ రోజుటి వీడియోలో నేను మీకు క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి అలానే క్యాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వారు కూడా ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడిని ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారనమాట అంత రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా నేను పావు కేజీకి కొంచెం పైన అండి మూడు వందల యాభై గ్రాములు ఉన్న క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి వీటిని కాడలు వీటి కండ అంతా తీసేస్తే మనకి ఖచ్చితంగా ఒక వంద గ్రాముల క్యాలీఫ్లవర్ అయితే పోతుంది అందుకని నేను పావు కేజీ కన్నా ఎక్కువగా ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్కి ఉన్న ఆకులు ఈ ఉన్నాయి కదండి కాడలు వాటన్నిటిని ఇలా కట్ చేసేసుకుంటున్నానండి ఎక్స్ట్రా ఉన్న కాడల్ని మొత్తాన్ని ఎందుకంటే మనం కూర వండుకునేటప్పుడు క్యాలీఫ్లవర్ని ఎంతవరకు కట్ చేసుకుంటామో పచ్చడికి కూడా అలానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ కండ కట్ చేసుకున్నా కానీ మనకి పనికిరాదండి సో నేను చూపిస్తున్నాను చూడండి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని ఎక్కువ మనకి కాడ లేకోకుండా మీడియంగా కాడ ఉంచుకొని కట్ చేసుకోవాలి ఈ వీడియో క్లిప్పింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుంది మరీ పెద్ద ముక్కలు కట్ చేసుకోకూడదు అలా అని మరీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే పచ్చడిలో ఊరే కొద్దీ ముక్క మొత్తం పిసర పిసర అయిపోతుందండి అందుకని మీడియం సైజు ముక్కలుగా మనం కట్ చేసుకుంటూ ఉండాలి ఈ క్యాలీఫ్లవర్ని అలా ఈ పావు కేజీ క్యాలీఫ్లవర్లని ఇలా నేను ముక్కలుగా కట్ చేసుకొని కండ మొత్తాన్ని సపరేట్గా తీసేసుకుంటున్నానండి ఇక్కడ మీరు వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నట్లయితే నేను మీడియం సైజు క్యాలీఫ్లవర్ ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఉన్న ఈ కాడను కూడా తీసేస్తున్నాను ఇప్పుడు వీటిలోకి బాగా మరిగి పెట్టుకున్న ఈ వేడి వేడి నీళ్లను పోసుకుంటున్నానండి ఒక నాలుగు నిమిషాల నుంచి ఐదు నిమిషాల పాటు ఈ వేడి నీళ్ళలో ఈ క్యాలీఫ్లవర్ ని ఇలా ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల మనకి క్యాలీఫ్లవర్ లో ఉన్న సన్నని ఆ క్రిములు పురుగులు అన్ని చచ్చిపోతాయండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ సీజనే కాబట్టి మనకి అంతగా పురుగులు ఉండవండి కాకపోతే కొంచెం అక్కడక్కడ మచ్చలు ఉన్న చోట మనకి కనిపించకుండా చిన్న చిన్న బ్యాక్టీరియా అయితే ఉంటుంది ఈ వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది అనమాట ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం చిల్లులున్న ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఈ క్యాలీఫ్లవర్ వేడి నీళ్ళల్లో ఉన్న క్యాలీఫ్లవర్ని వడకట్టేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ మీదే కొద్దిగా ఒక గ్లాసుడు చన్నీళ్ళతో కూడా వీటిని కడుక్కోవాలండి ఇలా కడిగేసుకొని క్యాలీఫ్లవర్లో చుక్క కూడా నీళ్లు లేకుండా వడగట్టేసుకొని ఒక పొడిగుడ్డ ఎండలో ఆరపోసుకొని అందులోకి పొడి పొడిగా ఇలా ఆరపెట్టుకోవాలి ఒక అరగంట పాటైనా ఆరపెట్టుకుంటే క్యాలీఫ్లవర్ చక్కగా పొడిగా ఆరిపోతుందండి ఇలా పొడిగా ఆరిపోయింది చూసారా తడి కూడా అంటట్లేదు ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ మొత్తాన్ని మనం మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి దీనికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని పావు కేజీ క్యాలీఫ్లవర్ ముక్కలకి నూట యాభై గ్రాముల ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్లో కొద్ది కొద్దిగా క్యాలీఫ్లవర్ని వేసుకొని ఒక్కొక్క క్యాలీఫ్లవర్ని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఎందుకంటే అండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి క్యాలీఫ్లవర్ అనేది మాడిపోతుంది మనకి ఇక్కడ మాడిపోవడం కాదండి కావాల్సింది ముక్క మగ్గడం కావాలి ఈ ముక్క ఆయిల్లో మగ్గడం వల్ల పచ్చివాసన పోతుంది అప్పుడు మనకి పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా కాదు నేను ఆవకాయ పచ్చళ్ళ పచ్చిగా పట్టుకుంటానన్నా ఇలా ఫ్రై చేసుకోకోకుండా మీరు పచ్చడిని పట్టుకోవచ్చు అప్పుడు మూడు నెలలు మాత్రమే నిలువు ఉంటుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు నేను సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న ఆయిల్లో నేను తాలింపు వేసుకుంటున్నానండి తాలింపు కోసం వన్ టీ స్పూన్ ఆవాలని వన్ టీ స్పూన్ జీలకర్రని ఒక మూడు ఎండుమిరపకాయల్ని కట్ చేసుకోకుండా పొడుగ్గానే వేసేసుకుంటున్నానండి అలానే ఒక వెల్లుల్లిపాయని పాయలు మొత్తం తీసుకొని ఇలా దంచుకొని వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు మొత్తం వేగుతూ ఉండేటప్పటికీ నేను ఒక యాభై గ్రాముల చింతపండుని బాగా వేడి వేడి నీళ్ళల్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మరగపెట్టుకొని నేను చింతపండు గుజ్జు తీసి పక్కకు పెట్టుకున్నానండి అది కూడా యాభై గ్రాముల చింతపండుని ఆ గుజ్జు కూడా వేసుకొని చింతపండు గుజ్జులో ఉన్న నీరు మొత్తం ఆవిరైపోయి చింతపండులో ఈ నూనె తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఈ చింతపండులోకి నేను పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు డైరెక్టర్ గా పచ్చళ్ళు అయినా వేసుకోవచ్చండి కానీ నేను ఇలా చింతపండులోకి వేసుకోవడం వల్ల పసుపు కూడా పచ్చివాసన పోయి కుక్ అవుతుంది కాబట్టి చూడండి చింతపండు కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార పెట్టుకుంటున్నాను ఇప్పుడు ముందుగా పచ్చడి కలుపుకోవడానికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి ఉప్పు కారాలను వేసుకుందామండి నేను రెండు వందల యాభై గ్రాముల క్యాలీఫ్లవర్ ముక్కలకి ముప్పై గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాను అలానే అరవై గ్రాముల కారాన్ని తీసుకుంటున్నాను వన్ ఇస్టు టూ రేషియో అండి అలానే టూ టీ స్పూన్స్ ఆవపిండి వన్ టీ స్పూన్ మెంతు పిండి వేసుకొని వీటన్నిటినీ బాగా కలిసేలాగా గరిటతో కలుపుకుంటున్నాను మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి పచ్చడి మనకి నిల్వ ఉండాలంటే మీరు చేత్తో కలిపిన గరిటతో కలిపినా అది అసలు తడి అనేది ఉండకూడదండి తడి అనేది లేకుండా ముక్క చితకకోకుండా ఇలా కలుపుకుంటూ చూడండి ఉప్పు కారాలన్నీ క్యాలీఫ్లవర్ ముక్కలకు పట్టేసినాయి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మాత్రమే చింతపండు తాలింపుని యాడ్ చేసుకోవాలి వేడి యాడ్ చేస్తే కారం ఈ పచ్చడి మొత్తం నల్లగా అయిపోతుందండి నిల్వ ఉండే కొద్దీ రుచి కూడా ఉండదు చూడండి ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని నేను ఈ పచ్చడిలోకి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పచ్చడిని ఒక రోజైనా సరే నిల్వ పెట్టుకోవాలండి అందుకోసమని నేను మూత పెట్టుకొని ఒక రోజు నిల్వ పెట్టుకుంటున్నాను ఒక రోజు తర్వాత మీరు పచ్చడి చూసుకుంటే చూడండి నూనె మొత్తం ఇలా పైకి తేలుతూ ఉందండి ముందు రోజు అయితే మనకి నూనె పైకి తేలకోకుండా ఉంది కదా కానీ తర్వాత రోజుకు చూసారా నూట యాభై గ్రాముల ఆయిల్ మనకి పావు కేజీ పచ్చడికి పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీరు ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తాన్ని ముక్కల్లోకి బాగా కలిపేసుకుంటే చూడండి నేను మీడియం సైజు ముక్కలు కాస్తా ఒకరోజు ఊరిన తర్వాత పచ్చడి కొంచెం నీరు మొత్తం బయటకు వదిలేసింది కాబట్టి చిన్న ముక్కలు అయిపోయినాయి అనమాట అలా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది అయితే పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది మీరు కలిపిన తర్వాత ఉప్పు కారాలు సరిపోకపోతే మరలా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి ఇంత రుచిగా ఉండే ఈ క్యాలీఫ్లవర్ పచ్చడిని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్